రాజ్యాంగం ద్వారా మహిళలకు కల్పించబడిన హక్కులను తెలుసుకొని సమాజంలో పురుషులతో సమానంగా ఉన్నతంగా జీవించాలని డిఎస్పీ బాలచందర్ రెడ్డి సూచించారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో మహిళా పోలీసులు విద్యార్థినులు పట్టణ ప్రథమ పౌరురాలు గాదంశెట్టి శ్రీదేవి తదితరులతో పట్టణంలో 3K రన్ నిర్వహించారు. అందరికీ నమస్కారం. ముందుగా రేపు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు రామచంద్రపురం టౌన్లో 3 కిలోమీటర్స్ వాకం రన్ కండక్ట్ చేయడం జరిగిందండి. దీనికి రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి గారు శ్రీధర్ గారు అటెండ్ అయ్యారు. ఈ రన్ యొక్క ముఖ్య ఉద్దేశము మహిళలకు పురుషులకు సమానమైన హక్కులే ఉంటాయి, మహిళలు ఎప్పుడు కూడా తక్కువ కాదు, వాళ్ళకు కూడా సమాజంలో తగిన గౌరవం ఇవ్వాలి అనే అందరికీ సమాజంలో ఒక రకమైన అవగాహన క్రియేట్ చేయడానికి కండక్ట్ చేయడం జరిగింది. అలాగే రేపు మార్చి 8ని పురస్కరించుకొని మా దగ్గర పనిచేసే మహిళా పీసీలకు కానీ లేదా ఈ మహిళా పోలీసులకు వీళ్ళందరికీ ఒక డే హాఫ్, అంటే రేపు వాళ్ళ ఫ్యామిలీస్తో హ్యాపీగా గడపడానికి హాఫ్ ఇవ్వడం జరుగుతుంది. అదే బేసిక్గా సొసైటీలో ఇంకా ఈ మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకా మన ఎన్ని సంవత్సరాలు అయిపోయినా ఎంత అభివృద్ధి చెందినా కూడా ఇంకా ఎక్కడో ఒక స్త్రీ తక్కువే, లేకపోతే ఇప్పుడు ఎవరైతే ఈ అధికారంలో కానీ లేదా రాజకీయంగా స్త్రీలు ఉంటారో వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళ హస్బెండ్స్ ఈ అధికారాన్ని చలాయించే పరిస్థితి ఇంకా ఉంది. ఇదంతా మారాలి, దాన్ని మార్చాలి, లేదా దాని గురించి మహిళల్లో అలాగే పురుషుల్లో అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఈ దినోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకోసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.